దీన్ని మేము రాబో రోజుల్లో మిగతా ఏదైతే స్ట్రిక్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ పోలీసింగ్ తో పాటుగా డ్రగ్స్ మీద పూర్తి ఫోకస్ పెట్టబోతున్నాం. చివరగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఈ మధ్యలో ఒక రకమైన అవహేళనకు గురైంది. దానికి నేను అనుకుంటున్న కారణం నేనంటే చాలామందితో ఇంటరాక్ట్ అయినప్పుడు మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనగానే డిస్టింక్షన్ అంటే ఆ తారతమ్యం ఏదైతే ఉందో అది తెలియక అందరితో ఫ్రెండ్లీ ఉండడం అనే ఒక దానివల్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఒక అవహేళనకు గురైన భావనగా రావచ్చు. నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకుంటున్నాను మిత్రులారా, సో వీ విల్ బి ఫ్రెండ్లీ విత్ లా అబైడర్స్. చట్టాన్ని గౌరవించే వాళ్ళతో మేము చాలా స్నేహపూర్వకంగా ఉంటాం, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్తాం. అదే ఈ ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. నంబర్ 2, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో లా బ్రేకర్స్, విల్ బి టఫ్ విత్ దెమ్, కఠినంగా ఉంటాం. ఎవరైతే క్రిమినల్గా, ఎందుకంటే ఒక్కోసారి చట్ట ఉల్లంఘన క్రిమినల్ ఉద్దేశంతో చేయకపోవచ్చు. ఇప్పుడు ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ జంపింగ్ అది పిల్లాటల్లో చేస్తారు, సో దానికి కఠినంగా ఉంటామంటే చాలా నేస్తం అన్నీ ఉంటాయి. బట్ ఎవరైతే ఉద్దేశపూర్వకంగా నేరాలంటే డ్రగ్స్ లాంటివి కానీ ఇంకేవన్నాయి అదర్ థింగ్స్ వారి పట్ల మాత్రం విల్ బి స్ట్రెన్లీ సీరియస్ అబౌట్ దట్. విల్ బి చాలా చాలా కరుకుగా ఉంటాం అని మీ ద్వారా తెలియజెప్తూ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఇది తెలుగు ఇంగ్లీష్లో ఆల్రెడీ అయిపోయింది. ఈజ్ దేర్ ఎ నీడ్ టు రిపీట్ ఇన్ ఇంగ్లీష్? ఉర్దూతో బహుత్ ముష్కిల్ అయిపోయింది. థోడా సా హిందీతో मैं कह रहा था, सिटी पुलिस के जो फोकस एरियाज है, बेसिक पुलिसिंग एक इम्प्रूव करना है, उसको एक दूसरे लेवल पे, हाईएस्ट लेवल पे बेसिक पुलिसिंग और ट्रांसपेरेंट अकाउंटेबल पुलिसिंग को यहाँ शहर में, और दूसरा ट्रैफिक प्रॉब्लम जो भी है, क्योंकि मेट्रोपॉलिटन सिटी में, ऐसे शहर में ट्रैफिक प्रॉब्लम तो एक ये लगातार समस्या रहता है. ऐसा नहीं मैं कह रहा हूँ कि इसको ख़त्म करेंगे कोई समस्या नहीं होंगे, लेकिन सुधार जरूर लाएंगे इसमें. हमारे जो ट्रैफिक पुलिस विंग है, गवर्नमेंट अभी 30% भी उसको दे रहा है. मैं ट्रैफिक डीसीपी रह चुका हूँ, आप लोगों को मालूम है. 2.5 years आई वॉज ट्रैफिक डीसीपी, सो आई नो व्हाट इट इज़ एंड विल ट्राई. ये जो भी है हम थोड़ा सा सुधार लाने के लिए कोशिश करेंगे. और तीसरा, लेकिन बहुत मुख्य अंश है जो मैं बात कर रहा था, ड्रग्स का जो समस्या है इस शहर में, अन्य शहर जैसे